ఎందుకు ఆయన ఇంకో రామాయణం ఇప్పటికే ఆది పురుషు తెచ్చిర్రు మా ప్రభాసన్నని మొత్తం నెగిటివ్ చేసి పడేసారు ఆ సినిమాతోటి ఆ సినిమా తర్వాత ఎంత నెగిటివిటీ వచ్చింది ఎన్ని ట్రోల్స్ వచ్చినాయి అన్న రాముని గడపి సెట్ కాలేదని అది గ్రాఫిక్స్ అని విఎఫ్ఎక్స్ అని బొమ్మలని కార్టూన్ అని ఎన్నో ట్రోల్స్ వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు ఇంకో రామాయణం తీయబోతున్నారు ఈ బాలీవుడ్ కాళ్ళు ఇప్పుడు ఈ రామాయణం తీసే డైరెక్టర్ వచ్చేసి దంగల్ మూవీ తీసిన డైరెక్టరే తివారి ఈయన మళ్ళీ రామాయణనే త్రీ పార్ట్స్ ఆఫ్ దిగబోతున్నారు అనేది అంటే రామాయణాన్ని త్రీ పార్ట్స్లు తీయబోతున్నాడంట దీంట్లో హీరోగా వచ్చేసి రణబీర్ కపూర్ హీరోయిన్గా మన సాయి పల్లవిని తీసుకున్నారంట సాయి పల్లవి ఆల్మోస్ట్ ఓకే చెప్పిందని న్యూస్ కూడా బాగా వైరల్ అవుతుంది దాని తర్వాత రావణ్గా యష్ అంటే రాకింగ్ స్టార్ యశ్ని తీసుకోబోతున్నారు ఈ రాకింగ్ స్టార్ యష్ రావన్గా అయితే సూపర్ సెట్ అవుతాడు ఇది మాత్రం కరెక్ట్ క్యాస్టింగ్ అని చెప్పొచ్చు కానీ రాముడిగా రణ్బీర్ కపూర్ ఎలా చేయబోతున్నాడు ఎందుకంటే వాళ్ళు బీఫ్ తింటారు చాలా పిచ్చి పిచ్చి అన్నీ తింటూ ఉంటారు సో అలాంటి యాక్టర్స్ రాముని క్యారెక్టర్ చేయాలంటే కొంచెం ఆలోచించాల్సిందే అండ్ బాలీవుడ్లో కూడా చాలామంది ఫ్యాన్స్ కూడా ట్రోల్ చేస్తున్నారు రణ్బీర్ కపూర్ రాముడిగా చేయడం ఏంది టాలీవుడ్ నుంచి అండ్ సౌత్ నుంచి ఒక హీరోని తీసుకున్నాను కూడా చాలా సజెషన్స్ కూడా ఇస్తున్నారు కానీ ఆల్మోస్ట్ ఈ క్యాస్ట్ అయితే ఫిక్స్ అయిపోయింది రాముడిగా రణబీర్ కపూర్ సీతగా సాయి పల్లవి రావణుడిగా మన యష్ సో ఈ క్యాస్టింగ్ అయితే బాగానే ఉంది కానీ వీళ్ళు ఎలా ఎగ్జిక్యూట్ చేశారు ఇది కేవలం ఒక్క పాటలో రాబోతులేదు త్రీ పార్ట్స్గా వస్తుంది అంటే ట్రియాలజీ అని చెప్పొచ్చు సో చూద్దాం వీళ్ళు ఎలా ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు అండ్ విఎఫ్ఎక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆదిపురు విషయంలో ఆ విఎఫ్ఎక్స్ వల్లనే చాలా టెగెటివ్ ట్రోల్స్ వచ్చాయి మళ్ళీ ఇప్పుడు వీళ్ళు కూడా నెగిటివ్గా రావద్దంటే విఎఫ్ఎక్స్ చాలా ఇంపార్టెంట్ అది అండ్ దాని తర్వాత వీళ్ళు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు ఆ స్టోరీని ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తారా వీళ్ళు ఏదైనా చేంజ్ చేస్తారా మనకు ఆది పురుషులో కూడా ఆయన ఫస్ట్ ఏం చెప్పిందంటే రైటర్ ఇది మన ఆది పురుషు అంటే రామాయణం టచ్ పాయింట్స్ రియల్ రామాయణం కాదు దాని తర్వాత ఇది రామాయణమే అని చెప్పిండు దాని తర్వాత మళ్ళీ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇది రామాయణంలోని టచ్ పాయింట్స్ మాత్రమే అలా గుడ్ వర్సెస్ ఈవిల్ ఈవిల్ మీద గుడ్ గెలవడం అంటే మంచి అనేది చెడుని ఎలా సంహరిస్తుంది అనే ట్యాగ్ లైన్ మీద ఈ మూవీ మొత్తం నడుస్తుందని చెప్పిండు కానీ కొంచెం విఎఫ్ఎక్స్ వల్లనే చాలా దెబ్బతీచ్చింది ఆది మూవీ సో ఇప్పుడు వీళ్ళు కూడా విఎఫ్ఎక్స్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేయాలి అండ్ ఇది ఒక్కటే పార్ట్ అవ్వకుండా త్రీ పార్ట్స్ వస్తుంది కాబట్టి ఇంకా ఇంట్రెస్ట్ పెట్టి ఇంకా కాన్సన్ట్రేషన్తో చేయాల్సి వస్తుంది మూవీ ఆల్మోస్ట్ అందరూ రామాయణం మళ్ళీ ఎందుకు తీస్తున్నారు ఇప్పటికీ ఆది వచ్చింది కదా దానికి అంత నెగిటివిటీ వచ్చింది మళ్ళీ ఎందుకు రామాయణం తీస్తారు అని డైరెక్టర్ని క్వశ్చన్స్ అడిగితే ఆ డైరెక్టర్ ఇలా సమాధానం ఇచ్చాడు వాళ్ళు రామాయణం తీయలేదు జస్ట్ టచ్ పాయింట్ తీసి ఆ రామాయణం నెగిటివ్ ట్రోల్స్ వచ్చాయి కొంచెం నేను మళ్ళీ రామాయణంకున్న ఫుల్ పొటెన్షియల్ వాడుకొని అసలు రామాయణం మీద మూవీ తీస్తే ఎంత పెద్ద హిట్ కొట్టచ్చు అనేది నేను ఈ త్రీ మూవీస్తో చూపిస్తా అని డైరెక్టర్ అయితే చాలా గట్టిగా ఉన్నాడు ఈ స్టోరీ మీద అండ్ సేమ్ రామాయణంలో జరిగిన ప్రతి ఒక్క పార్ట్ అనేది ఈ మూవీలో చూపించబోతున్నాడంట అందుకే ఈ మూవీని త్రీ పార్ట్స్గా తీయబోతున్నాడు ఆది పురుషులో మనకు కేవలం అరణ్యకాండం దాని తర్వాత ఫైటింగ్ జరిగే యుద్ధకాండం మాత్రమే చూపించారు ఆల్మోస్ట్ ఆ రెండు మాత్రమే టోటల్గా ఉంటాయి ఆది పురుషు మూవీ మొత్తంలో సో ఇప్పుడు ఈయన తీసే త్రీ పార్ట్స్లో మాత్రం ఇది అరణ్యకాండం యుద్ధకాండం సుందరకాండం మనకి ఎన్ని సెవెన్ టు ఎయిట్ కాండాస్ ఉంటాయి అవన్నీ చూపించబోతున్నాడు అంటే ఈ త్రీ పార్ట్స్లో సో చూద్దాం విఎఫ్ఎక్స్ అనేది ఎలా ఉండబోతుంది అండ్ వరల్డ్ క్లాస్ విఎఫ్ఎక్స్ కంపెనీస్ అన్నీ దీనికి పనిచేయబోతున్నాయంట అండ్ దీని షూటింగ్ వచ్చేసి మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఆల్మోస్ట్ హీరో కూడా ఆ టైం ఇచ్చేసాడంటే కాల్చీట్ ఇచ్చేసాడు మన యష్ కూడా ఇప్పుడు యష్ యష్ నైంటీన్ మూవీ వచ్చేసి మనకి ఈ అక్టోబర్లో అనౌన్స్మెంట్ వస్తుందంట ప్రభాస్ అన్న బర్త్డే తర్వాత ఒక అనౌన్స్మెంట్ అవుతుంది యశ్ నైన్టీన్ మూవీ గురించి అదొక గ్యాంగ్స్టర్ డ్రామా అంట అది మలయాళం డైరెక్టర్ అనేది డైరెక్ట్ చేయబోతుంది అది గోవా బ్యాక్డ్రాప్లో ఉండే పీరియాడిక్ గ్యాంగ్స్టర్ డ్రామా లాగా ఉండబోతుందంట సో దాని తర్వాత యష్ ఈ రావణుడి గెటప్లో ఈ రామాయణ్కి యాక్ట్ చేయబోతున్నాడు ఇతని షీట్స్ కూడా కొన్ని సెట్ కాలేదని కూడా కొంచెం డౌట్ అనిపించింది అండ్ చాలా రూమర్స్ కూడా వచ్చాయి యస్ ఓకే చెప్పలేదని రిజెక్ట్ చేశాడని అండ్ సాయి కూడా రిజెక్ట్ చేసిందని కూడా చాలామంది చెప్పారు కానీ ఇప్పుడు వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ న్యూస్ ఏంటంటే వీళ్ళు ముగ్గురు అంటే రా రణబీర్ కపూర్ మన యష్ అండ్ సాయిపోలే ముగ్గురు ఈ ముగ్గుకు ఓకే చెప్పారంట ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది క్యాస్ట్ కూడా అండ్ మిగతాగా హనుమంతుడిగా ఎవరు చేస్తారు అండ్ ఇవన్నీ ఇంకా ముందుకు రావాల్సి ఉంది ఈ మూవీ గురించి వచ్చే అప్డేట్స్ బట్టి మనకు తెలుస్తుంది మూవీ ఎలా ఉండబోతుంది క్యాస్టింగ్ ఎలా ఉండబోతుంది ఈ విఎఫ్ఎక్స్ ఎలా ఉండబోతుంది పోస్టర్స్ టీజర్స్ ట్రైలర్స్ సో ఇది ఆల్మోస్ట్ మనకి ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అయితే జరగబోతుంది త్రీ పార్స్ కాబట్టి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ తీసుకుంటుంది అండ్ ఇంకా దాని తర్వాత ఈ మూవీ షూటింగే జస్ట్ ఒక త్రీ అండ్ హాఫ్ ఇవర్స్ జరగబోతుందంట ప్రతి చిన్నపాటిని కూడా ఏ మిస్టేక్ లేకుండా చూపించాలని డైరెక్టర్ బాగా ట్రై చేస్తున్నారు ఆయన ప్రీవియస్ మూవీ దంగలే ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ గ్రాస్ మూవీ అని కూడా దంగలే రెండు వేల కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ దంగల్ చైనా వల్ల ఇండియాలో అంత కలెక్ట్ చేయలేకపోయింది సో అదే నమ్మకంతో నిన్న మీద అంత ఇన్వెస్ట్ చేయబోతున్నారు దీని బడ్జెట్స్ వచ్చేసి ఆరు వందల కోట్ల నుంచి ఏడు వందల కోట్లకు ఎస్టిమేట్ చేస్తున్నారు సో చూద్దాం ఇంత బడ్జెట్ పెట్టి తీస్తున్నారు ఆది అవుతుందా లేకపోతే వీళ్ళు ఏదైనా కొత్తగా తీస్తారా విఎఫ్ఎక్స్ బాగుంటే మాత్రం మూవీ బాగానే ఉంటుంది స్టోరీ కూడా మంచి ఎగ్జిక్యూట్ చేస్తే ఇది పక్క ఒక ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్స్ టూ థౌజండ్ క్రోర్స్ కలెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి త్రీ పార్ట్స్ అండ్ రామాయణం కాబట్టి క్యాస్ట్ అయితే బాగానే ఉంది సో మీరేమనుకుంటున్నారు ఈ రామాయణం తీయడం కరెక్టా మన సాయి పల్లవి అండ్ యష్ దీనికి ఒక్క చెప్పడం కరెక్టా లేకపోతే రాంగా కింద కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ క్యాష్ బాయ్ బాయ్